తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముమ్మడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దాట్ల బుచ్చిబాబు అధ్యక్షతన నియోజకవర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య ఆహ్వానితులుగా అమలాపురం పార్లమెంటరీ ఇన్ఛార్జి గంటి హరీష్ మాధూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పేద ప్రజలు కుటుంబ పోషణకు కావాల్సిన ఆహార దినుసులు కొనలేని పరిస్థితులు ఏర్పడ్డాయని, బ్లాక్ మార్కెటింగ్ను దళారుల మోసములను అరికట్టలేని జగన్ ప్రభుత్వం వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక మండల రెవెన్యూ అధికారి వారికి మెమోరాండం సమర్పించారు. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరలు ప్రతి చిన్న కుటుంబానికి కూడా పెనుభారంగా మారి నెలకు 4000 రూపాయల భారం పడుతుంది. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ పేద కుటుంబాలను పట్టించుకున్న పాపన లేదు. నిత్యావసర సరుకులతో పాటు తెరం చాకి సిమెంట్ ధరలు మరి ఇసుక ధరలు మందు ధరలు ఇవన్నీ కూడా విపరీతంగా పెంచి సామాన్యుడికి నెలకి 15000 రూపాయలు భారం మోపి ఈవేళ సంక్షేమం చెప్పి కౌరులు చెప్పే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది. దాన్ని ఎండగట్టే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈవేళ మంచి కార్యక్రమం తీసుకున్నారు. దాంట్లో ముమ్మడివరం నియోజకవర్గంలో మరి హరీష్ గారు మరి మేము మా తెలుగుదేశం పార్టీ ముమ్మడివరం కుటుంబంతో వీళ్ళందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున ర్యాలీ చేసి అలా ఎంఆర్ఓ గారు రిప్రజెంట్ ఇచ్చాం. మరి ఎంఆర్ఓ గారి ద్వారా మరి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఈ నిత్యావసర సరుకులు ధరలు తగ్గించాలని ప్రధాన డిమాండ్. ఎందుకంటే ఎప్పుడు ఈ 3 సంవత్సరాల్లో 1 రూపాయి ఉండే వస్తువు 2-4 రూపాయలే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఈ రాష్ట్రాన్ని చిన్నాపిల్ల చేసిన ఈ ప్రభుత్వం గద్దె తీయగలని చెప్పి ప్రధానంగా ఈరోజు మరి ర్యాలీకి వచ్చి రిప్రజెంట్ చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఏ విధంగా ఈ ప్రభుత్వం చేస్తుందో. దీన్ని ఈ పేదలు ఎవరైతే ఉన్నారో పేద కుటుంబాలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. వారికి ఏ సమస్య వచ్చినా మేము ముందుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.